అక్రమ కేసులు అరెస్టులను నిరసనగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం ఢిల్లీ వేదికగా ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్రమ అరెస్టుకు నిరసనగా ఈ దీక్ష చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి నిర్ణయించారు. దీంతో చంద్రబాబు భువనేశ్వరి దీక్షలకు మద్దతుగా ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టాలని లోకేష్ నిర్ణయించారు. టీడీపీ ఎంపీ కనకమేడల నివాసంలో లోకేష్ దీక్షలు ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ దీక్షలో టీడీపీ ఎంపీలు పాల్గొనబోతున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనను నిర్బంధించిన రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో గాంధీ జయంతి రోజున ఒకరోజు నిరసన దీక్ష చేపట్టనున్నారు. తనకు జరిగిన అన్యాయంపై ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షలో కూర్చుని నిరసన వ్యక్తం చేస్తారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. గాంధీ జయంతి రోజు జైల్లో దీక్ష చేయాలని చంద్రబాబును కోరారమని ఆయన అంగీకరించారని తెలిపారు. అదే రోజున ఆయన సతీమణి భువనేశ్వరి రాజమహేంద్రవరంలో ఒకరోజు దీక్ష చేస్తారని ఆయన వెల్లడించారు. ఇందుకు సంఘీభావంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టాలని ప్రజలు పార్టీ నాయకులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సోమవారం సాయంత్రం 7 గంటలకు 5 నిమిషాల పాటు ఇంట్లోని లైట్లన్నీ ఆర్పేసి కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని తెలిపారు. ఈ దెబ్బతో ఇప్పటివరకు ఎలాంటి చలనం లేకుండా ఉన్న కేంద్రం పెద్దలు దెబ్బకు దిగి వస్తారు అని విశ్లేషణలు కూడా వినబడుతున్నాయి.